risa, risa, maga, risa, ne risa. ఏమండి? ఏంటండి ఇది? అసలు ఏం జరుగుతుంది? ఆ మాళవిక రావడం ఏంటి? పెళ్లికి అభ్యంతరం చెప్పడం ఏంటి? పెళ్లి ఆగిపోవడం ఏంటి? మీ కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంటే మీరు మాట్లాడకపోవడం ఏంటి? జోక్యం చేసుకోకపోవడం ఏంటి? మాట్లాడేంటండి? దయచేసి నన్ను ఏమి అడగద్దు వేద. నీ ఏ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు. అబద్ధం. మీ దగ్గర సమాధానం లేకపోవడం కాదు, నిజం చెప్పలేకపోతున్నారు. నా దగ్గర ఏదో ఏదో నిజాన్ని దాస్తున్నారు. నేను జవాబు చెప్పలేని ప్రశ్నే మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్తుంటే వినిపించుకోవేంటి? ఇబ్బంది అన్నది చాలా చిన్న మాట. ఆఖరి నిమిషంలో పెళ్ళి ఆగిపోయి గుండె పగిలిపోయి ఎక్కెక్కి ఏడుస్తుంది నా చెల్లెలు. ఏం జవాబు చెప్పమంటారు చిత్రకి నన్ను? ఏం సంజాయిషి ఇవ్వమంటారు? ఎలా సంధాయించమంటారు? ఇది నా చెల్లెలి జీవితం సమస్య, దాని భవిష్యత్తు సమస్య, మన కుటుంబ గౌరవం సమస్య. నాకు మీరు సమాధానం చెప్పి తీరాలి మిస్టర్ యశోధర్. చూడు, అడగద్దని చెప్పానుగా. చెప్పండి, చెప్పమని అడిగానుగా. అసలు ఎవరండి మాళవిక? తనకి పెళ్లికి ఏంటి సంబంధం? ఎంత ధైర్యం ఆ మాళవికకి నా చెల్లెలు పెళ్లి చెడగొట్టడానికి? ఎంత ధైర్యం దానికి నా కళ్ళ ముందు నా భర్తను నోటుకొచ్చినట్టు అవమానించడానికి? అసలు సమస్య అంతా మీతోనే. మీకు ప్రతిదీ దాపరికమే, అదే నా పెద్ద సమస్య. మన పెళ్లికి ముందు మీకు ఆదిత్య అని ఒక కొడుకున్నాడని నా దగ్గర దాచిపెట్టారు. మా అమ్మకి యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదు, ఆదిత్య అన్న నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారు. అసలు అసలు నాకు అనుమానం వస్తుంది మన పెళ్లి కూడా నిజమా అబద్ధమా అని. నువ్వు నన్ను ఎన్ని రకాలుగా నిలదీసినా ప్రయోజనం లేదు వేద. నా నుంచి నిజాన్ని రాబట్టలేం. అంటే మీరు మన బంధాన్ని అవమానించినట్టే, మీ భార్యగా నా మీద మీకు నమ్మకం లేనట్టే. వేద, ప్రతిదానికి మీ దగ్గర ఒక సమాధానం ఉంటుంది, సంజాయిషి ఉంటుంది. ఈ విషయంలో మాత్రం ఎందుకు తటపటాయిస్తున్నారు? ఎందుకు నిజాన్ని దాచాలని చూస్తున్నారు? మీ మౌనం వెనుక ఉన్న అసలు కారణమేంటి? నేనే. వసంత్? అవును వదినా. అన్నయ్య మౌనం వెనకున్న అసలు కారణం నేనే. రేయ్, అన్నయ్య మూగనోము కారణం నా మీద ఒట్టేయించుకుని నేను తీసుకున్న మాట. మాళవిక ఏ హక్కుతో ఈ పెళ్ళి ఆపుచేయించిందని అడిగావు. ఈ అధికారంతో అంతరార్థాంతం చేయగలిగింది అని అడిగావు.
ఆ హక్కుకు అధికారానికి కారణం మాళవిక ఎవరో కాదు. నేను చెప్పుకోవడానికి సిగ్గుపడే నా అక్క.